चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं ताकि हमारे वीडियोस आप तक पहुंच सके। नाजरीन वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। रुकन असम्बली आदुनी साई प्रसाद रेड्डी ने आज वुमेंस एंड चिल्ड्रंस हॉस्पिटल आदुनी का दौरा किया। इस मौके पर सब कलेक्टर आदुनी अभिषेक कुमार और बल्दिया कमिश्नर आदुनी भी मौजूद रहे। हॉस्पिटल में डॉक्टर्स के हमरा एक मीटिंग का इनेकाद अमल में आया। इस मौके पर सब कलेक्टर आदुनी अभिषेक कुमार और रुकन असम्बली आदुनी साई प्रसाद रेड्डी ने खिताब किया। अपने खिताब में उन्होंने क्या कहा, आइए सुनते हैं। లాంగ్ టైం చాలా ప్రయాస చేసిన తర్వాత హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఇన్ మదర్ ఇన్సైడ్ హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్ టు ఎమ్మెల్యే గారు. మొత్తంలో ఏరియా మెడికల్ సైడ్ నుంచి, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి, ఎంఎస్ఐడిసి సైడ్ నుంచి ఇప్పుడు ఫోకస్ ఇప్పుడు ఎక్కువ పడుతుంది. అని దిస్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ నెంబర్ ఆఫ్ హిల్లింగ్ మొత్తం స్టేట్లో ఇది ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో పడుతుంది. ఇవన్ చాలా హాస్పిటల్ పోలిస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్. సెకండ్ మెయిన్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను కూడా ఇక్కడ 3 మినిట్స్ నాడు విజిట్ చేశాను. ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు వచ్చారు. ప్లస్ సానిటేషన్ ఒక మీటింగ్లో మనం మాట్లాడతాము, అవన్నీ కూడా త్వరితగతిని పూర్తి చేసేదానికి కూడా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. సమస్యలు ఏదన్నా కూడా త్వరితగత పూర్తి చేస్తారు. ఏమున్నా సమస్యలు అనేవి ఎక్కడైనా ఉంటాయి, ఉండిపోకుండా పోయే పరిస్థితి కాదు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు, స్టాఫ్ బాగా పనిచేస్తూ ఉంది. శానిటేషన్లోనే కొద్దిగా వీక్ ఉంది, దాన్ని కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ డెలివరీస్ అన్ని జరుగుతూ ఉన్నాయంటే వీళ్ళకి మించి జరుగుతూ ఉన్నాయి. అది వాళ్ళకి మనకు వాట్సాప్ చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరు చేయరు, అయినా పేదోళ్ళు వస్తామని చెప్పేసి ఉద్దేశంతోనే డాక్టర్లు అంతా కూడా వాళ్ళ ఏది ఉన్నా కూడా కష్టపడి డెలివరీస్ చేస్తూ ఉన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించాల. ఎందుకంటే ప్రతి వారు కూడా పేదరికంలో ఉంటారు కాబట్టి ప్రతి వారు టైం ఇచ్చింటారు డెలివరీ డేట్ కూడా. ఆ డేట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చేయాలో చేస్తారు. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే బయటికి మిమ్మంటారు కానీ కర్నూలకి, ఆ కర్నూలు పోయేదానికి కూడా మీరేం డబ్బు ఖర్చు పడే పని లే. మన గవర్నమెంట్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా వాళ్ళని అక్కడ అంబులెన్స్లు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా చేశారు, బాగా చేశారు. అందుకే ఇవన్నీ ఉన్నాయి. ఏదున్నా కూడా కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా అన్నీ సర్ చేసే మళ్ళీ సూపరింటెండెంట్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. మాధవీరత్ గారు మళ్ళీ వాళ్ళని ఫ్రీ ఇచ్చినాం మన ఆయన కూడా ఇక్కడే పనిచేస్తా ఉంది. ఎందుకంటే కొత్త స్టాఫ్ వచ్చి కొత్త డాక్టర్స్ ఉంటారు కాబట్టి కొద్దిగా ఇలాంటి సీనియర్ డాక్టర్లు ఉంటే వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది, అన్నీ సరిపోతాయని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా కొత్త బిల్డింగ్ కూడా బ్లాక్ ఏర్పాటు చేసినారు. ఇప్పుడు పక్కనే దాదాపు 5 కోట్లు బయట ఏర్పాటు చేసి బ్లాక్ ఏర్పాటు చేసినాం. అది కూడా 50 బెడ్డెడ్ హాస్పిటల్. ఇక్కడ 50 బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ, అక్కడ 50 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఓపీ ఉంటుంది, అన్ని రూమ్స్ కూడా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మా త్వరలోనే ఇది డిఎంఈ కాబోతూ ఉంది. అయితే చాలా ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ వస్తాయి, బాగా ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కూడా ఒక అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా సహకరించే నేర్చుకునే విధానాన్ని తీసుకున్నారు కానీ డాక్టర్ల మీద పని చేయడం లేదు, డాక్టర్లు ఆపరేషన్ చేయడం లేదు, కాన్పులు చేయడం లేదని చెప్పేసి కంప్లైంట్లు మాత్రం దయచేసి తేవద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అంతకు మించి చేస్తూ ఉన్నారు కాబట్టి డాక్టర్లు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు, ఇలాంటి సమస్యలు లేవు. కొద్దిగా బాత్రూమ్లు ఏదో ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఇంజనీర్లు వచ్చారు, డాక్టర్ కూడా మన సబ్ కలెక్టర్ గారు చెప్పేసి దాని మీద శ్రద్ధ తీసుకున్నాడు. శానిటేషన్ మాత్రం సరిగా లేకపోతే ఈసారి ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసి వేరే వాళ్ళకి రికమెండేషన్ చేసి మేము మన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి శానిటేషన్ విషయంలో బాగా చూసుకోవచ్చు. ఏదైనా పొరపాటు జరిగిందంటే
నీ ఉద్యోగం ఉండదు ఫస్ట్. ఎందుకంటే నీవేదో సూపర్వైజర్ అంటే ఎట్లుండల్లా, ఎందుకంటే ఎంసీహెచ్ కాబట్టి ఈ హాస్పిటల్లో ఇంకా ఎక్కువ శానిటేషన్ ఉండాలి. ఆ హాస్పిటల్ కంటే ఈ హాస్పిటల్కి ఎక్కువ ఉండాలి. కాడపులు అవుతూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నీ. ఇక్కడ అంతా ఆడవాళ్ళ హాస్పిటల్ కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇంక చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి సెక్యూరిటీ యాడున్నారో వీళ్ళు తెలియదు. సెక్యూరిటీ యాడున్నారు, సెక్యూరిటీ స్టాఫ్ యాడుంది వాళ్ళు. ఏమై ఎంతమంది ఉన్నారు మీరు? అసలు మీరు ఏం చేస్తున్నారు పని? అంటే నీళ్ళన్నీ నీళ్ళు ఆడ ఇట్లా అంటే బట్టలు చూసారు, కంప్లైంట్ రండి వస్తూ ఉన్నాయి ఆడ. ఎందుకు వస్తూ ఉన్నాయి? మీరు ఏం చేస్తా ఉన్నారు? సెక్యూరిటీ ఏం పని చేస్తూ ఉన్నారు మీరు? అంటే మీ పని ఏమి? ఎంతసేపు ఉన్నా నీళ్లు వేస్ట్ చేసి, నీళ్ళు లేకుండా బాత్రూంలో నీళ్ళు లేకుండా ఉన్న నీళ్ళు వాడుకొని బయట ఉండడానికి వాడుకునేదానికి అన్ని అందరికీ మీరు చూసి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వినపడుతుందే మీకు లేదా? మీకు ఏమన్నా గోడకు చెప్తా ఉన్నాను నేను. ఈసారి కంప్లైంట్లు వచ్చాయంటే మిమ్మల్ని కూడా పెరిగిస్తారు. మీ పని ఉన్న చూడండి, మీరు బాగా పనిచేయాలి. సెక్యూరిటీ పెట్టింది ఎందుకు? మీరు జాగ్రత్తలు తీసుకుంటారనే మేము సెక్యూరిటీ పెట్టిండేది. ఆడంతా బట్టలు ఆరేసుకుంటుంటారు, బట్టలు తుక్కుతారు, ప్రాబ్లమ్స్ అన్నీ ఆడే ఉన్నాయి. చూసే పని చెప్పరా మీరు వాళ్ళకి? ఈసారి జాగ్రత్తలు తీసుకోండి. మాకు కంప్లైంట్లు పోయినాయమ్మా సారు అంతా మేము చెప్పినా అని చెప్పేసి చెప్పేయండి. ఏదన్నా ప్రతి నెల ఇస్తున్న మీటింగ్ ఏర్పాటు చేస్తాం. వచ్చే మీటింగ్ అంతా కంప్లీట్ అయ్యిండాలి. మాకు బాత్రూమ్ గీతం అన్ని కూడా 1 వీక్ 15 డేస్ లోపల. తర్వాత సెక్యూరిటీ ప్రాబ్లం కానీ శానిటేషన్ ప్రాబ్లం కానీ వచ్చేసారి కూడా ఇట్లే ఉంటే ఇబ్బంది పడతారు చూడండి. ఎందుకంటే మీరు కూడా ఏదో పని లేక ఇట్లా ఉంటారు పని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది మాకు ఇష్టం లేదు, మాకు కానీ సార్కి కానీ. బాగా జాగ్రత్త చేసుకోండి పని అంతే. మేము కోరుకునేది అదే మిమ్మల్ని. ఎందుకంటే నీట్నెస్ ఉండాలా, తర్వాత అన్ని ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ పరంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీరు అంతా కూడా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈసారి నెక్స్ట్కి కంప్లైంట్ రాదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన మన సూపరింటెండెంట్ గారికి, అందరు కూడా డాక్టర్లకి, ఇక్కడ మెంబర్లకి, వచ్చిన కమిషనర్కి, ఎండిఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఇంపార్టెంట్. ముందుకంటే సబ్ కలెక్టర్ గారు వచ్చినప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అన్ను నా మీద బరువు లేకుండా సారే బాధ్యత తీసుకొని పనిచేస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సబ్ కలెక్టర్ గారికి అని కూడా నేను చెప్పాను. నమస్తే.